Okay, good morning again. This is Anup Kumar sir. Andhra Mariyu, Telangana Rashtravalo, Bodhinche Uttamamaina faculty. Manam, ippudu discussion chesedi, class vachesi, 10th syllabus, 6th class nundi, 8th class varaku. Manaku ఎకనామీ అర్థశాస్త్రంలో ఏ ఏ పాఠాంశాలు చదవాలి, అర్థశాస్త్రానికి సంబంధించిన పాఠాంశాలు ఏమిటి, వాటి గురించి ఒకసారి మనం క్లుప్తంగా వివరించుకుందాం. వచ్చేసి మనం చూడమ్మా 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు సంబంధించిన ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు, అవి 10th సిలబస్ కి వచ్చేసి 6th క్లాస్ సంబంధించిన అంశాలు. 6th క్లాస్ లో మనకు రెండు పాఠాంశాలు ఉన్నాయి. మనకు 6th క్లాస్ లో రెండు పాఠాంశాలు ఉన్నాయి. ఒకటి నేటి వ్యవసాయం. నెక్స్ట్ రెండవది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఈ అమ్మకాన్ని మనం అర్థశాస్త్రంలో విక్రయం అని కూడా అంటాము. విక్రయం కొన్ని పాఠాంశాలు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం లేదా విక్రయం అని కూడా ఉంటుంది. ఇది దాని గురించి గౌరవపడవలసిన అవసరం లేదు, మరి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అమ్మకాన విక్రయమన్న ఒకటే. సో ఇందులో భాగం ఏ మరియు భాగం బి అనే అంశాలు ఉండాలి. భాగం ఏలో వచ్చేసి మనకు సంత గురించి ఉంటాయి, ఇంద్ర మిర్చి వ్యాపారం, మరి ఇంద్ర మిర్చి వ్యాపారం ఎక్కడెక్కడ ఏ సంపద అవుతుంది ఆ పాఠాంశాలు గురించి ఉంటాయి. మరియు పార్ట్ బిలో ఇక్కడ వచ్చేసిన అంశాలు ఆ రైతు బజార్లు, వ్యవసాయదారులు, చిన్న రైతులు, మరి వీధి వ్యాపారాలు, రైతు బజార్లో అమ్మకాల గురించి వీటి గురించి డిస్కషన్ చేయడం ఉంటుంది. నేటి వ్యవసాయంలో వచ్చేసి మనకు ఒప్పందపు వ్యవసాయం గురించి ఉంటాయి. ఈ ఒప్పందపు వ్యవసాయం ఎవరి లాభపడతారు, ఎవరు నష్టపడతారు, ఈ ఒప్పందపు వ్యవసాయం ఉన్నటువంటి భూసారం అనేది ఎలా సేవిస్తుంది, మరి బోర్ పవర్ ఎలా తగ్గిస్తున్నారు, ఆ ఒప్పందపు వ్యవసాయంలో ఏ పంటలు వేస్తారు, మనకు ఆ అంశాలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ 7th క్లాస్. నెక్స్ట్ మనం 7th క్లాస్ వచ్చేసి 7th క్లాస్ లో ఫస్ట్ వన్ చేతి వృత్తులు చేనేత వస్త్రాలు. మనకి ఇక్కడ వచ్చేసి చేతి వృత్తులు పోలయ్య అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అంతుకుల గ్రామానికి చెందిన వ్యక్తి. తన గుట్టలో అన్ని విధానం గురించి ఉంటుంది. మరి చేనేత వస్త్రాలంటే తెలంగాణ రాష్ట్రంలోని బాగా గుర్తుకు వచ్చేది పోచంపల్లి దాదాపు జిల్లా గురించి వస్తుంది. ఈ కట్ట చీరలు ఆ జగదయ్య కుటుంబంలో ఉన్నటువంటి చేనేత వస్త్రాల గురించి, మరి అమంద్రావు గురించి తెలుసుకుంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చీరల గురించి, రాజమండ్రి ఉన్న చీరలకు పెంటెంట్ రైట్ వర్తించింది, తెలంగాణలో పోచంపల్లి చీరలకు పెంటెంట్ రైట్ వర్తించింది, ఆ దాని గురించి, మరి పడుగు అంటే ఏమిటి, పేక అంటే ఏమిటి, దారాలు అల్లడం పద్ధతి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ పారిశ్రామిక విప్లవం. ఇక్కడ వచ్చేసి మనకు పురాతన కాలంలో యూరప్ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ఎలా ప్రవేశపెట్టారు, ఇందులో ఆవిరి యంత్రాలు ఎలా ఉన్నాయి, కంకర రూపులు ఎలా వేసేవారు, మరి చాల యంత్రాలు ఎవరు తీసుకురావడం జరిగింది, వాటి గురించి ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫ్యాక్టరీల ఉత్పత్తి, కాగితపు పరిశ్రమ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకు తెలంగాణలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన కాగితపు పరిశ్రమ
ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. పాత జిల్లా కూడా ఒకసారి గుర్తేసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కాగితం పరిశ్రమ ఐదు దశల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. ఆ ద్రవరూపంలో ఉన్నటువంటి కాగితం ద్రవ్యాన్ని ఉప్పు మరియు ప్లాస్టిక్ సోడాని కలిపి ద్రవ్యాన్ని ఎలా తయారు చేస్తారో వాటి గురించి నీటిగా క్లుప్తంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళం వచ్చేసి మనకు కాగితం పరిశ్రమ రవాణా సౌఖ్య రవాణా ప్రాధాన్యత రవాణా సౌఖ్య రవాణా ప్రాధాన్యత ప్రధానంగా ఉన్నటువంటి రవాణా వ్యవస్థలో భారతదేశంలో ముఖ్యంగా మనకు నాలుగు రకాల రవాణా కనిపిస్తుంది. ఒకటి రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా, జల రవాణా. మన తెలంగాణలో మాత్రం మూడు రవాణాలు ఉన్నాయి. మన తెలంగాణలో తీరరేఖ కానీ మరియు జల రవాణా కానీ లేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక 15 జల రవాణాలు ఉన్నాయి. అందులో పెద్దది విశాఖపట్నం, వైజాగ్ విశాఖపట్నం జల రవాణా. అందులో 15 పెద్ద రవాణాలలో విశాఖపట్నం జల రవాణా పెద్దది. అది కృష్ణా, గోదావరి, పెన్నా ఆ మూడు నదులలో ప్రవహిస్తుంటుంది ఆ జల రవాణా. నెక్స్ట్ విమాన రవాణా వచ్చేసి మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, అది 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. రైల్వే రవాణా మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలుపుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైలు రవాణా వ్యవస్థలో వ్యక్తులతో పాటు ముడి సరుకులు కూడా ఎగుమతులు దిగుమతులు చేస్తారు. మరి రోడ్డు రవాణా మన తెలంగాణలో అన్ని జిల్లాలో ఉంది. మరియు రోడ్డు రవాణా వ్యవస్థ వచ్చేసి నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, రాష్ట్ర రహదారులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, మరి కంకర రోడ్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంటాయి. కంకర రోడ్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. మరియు నగర రోడ్లు మున్సిపాలిటీ ఆధీనంలో ఉంటాయి. ఈ అంశాలను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 8th క్లాస్ సిలబస్ వచ్చేసి 8th క్లాస్లో మనకు 5 పాఠాంశాలు ఉంటాయి. ఎకనామిక్స్ సంబంధించిన 5 పాఠాంశాలు ఉంటాయి. అందులో 1వది ద్రవ్యం బ్యాగ్. 1వది ఏంటమ్మా? ద్రవ్యం మరియు బ్యాగ్. ఇందులో వచ్చేసి పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఎలా ఉండేది మరియు వాటి తర్వాత బ్యాంకులకు ఎలా మార్పిడి అయ్యాయి, నాణ్యాలు కానీ ధాన్యాలు కానీ మరియు పురాతన లోహాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీ కానీ ఎలా ముద్రించడం జరిగింది. మనకు ఎగ్జాంపుల్ తెలుసుకుంటే రోమన్ల కాలంలో బంగారు నాణ్యం పేరమ్మ, అది ఏదంటే విశాఖ బంగారు నాణ్యం. ఇది బంగారు నాణ్యం. నెక్స్ట్ మౌర్యుల కాలంలో వచ్చేసి పాన ఏంటమ్మది, పాన వెండి నాణ్యం. వీటిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్లు అడగడానికి అవసరం ఉంది. ఎప్పుడు రోమన్ల కాలంలో ఉన్నటువంటి ఏ నాణ్యము, బంగారు నాణ్యం, దాని పేరేమో విశాఖ. నెక్స్ట్ వాటి మౌర్యుల కాలంలో ఉన్నటువంటి వెండి నాణ్యం ఉంది, అది ఏంటంటే పాన. ఈ పాన ఒక్కసారి పాన అని కూడా ఇస్తున్నాడు, ఇది కన్ఫ్యూజ్ రాకండి. అనాబీర నాణ్యము, పానాబీర నాణ్యము. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి నాణ్యం పేరేంటే మనకు పానాని కావాలి. ఆప్షన్లో మనకి ఇదిగోనిస్తుంటాడు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ ఉండదు. జాగ్రత్త పరిశీలించాలి. ఒకటికి రెండు సార్లు మనం క్వశ్చన్ చదివినప్పుడే వాటిపైన అవగాహన తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 2వది జీవనోపాధుల సాంకేతిక విజ్ఞాన ప్రభావం. సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విజ్ఞాన ప్రభావం మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్స్ కానీ
కంప్యూటర్స్ గాని టెక్నాలజీ గాని అవి ఎలా ఉద్భవించాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి కార్లను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపయోగిస్తున్న కార్లు ఎలా తయారయ్యాయి వాటి గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మూడవది ప్రజారోగ్యం ప్రజారోగ్యం ప్రభుత్వ తేమా ప్రజా రోగ్యం ఆరోగ్య సదుపాయాలు కట్టించాలి ఆరోగ్య సదుపాయాలు కట్టించాలి ప్రభుత్వం ప్రజారోగ్యం మనం ఉన్నటువంటి సదుపాయాలలో ఆరోగ్య సదుపాయాలు 104 ఏం పనిచేస్తుంది 108 ఈ అంబులెన్స్ మనకు ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయి మరియు అమ్మబడి వంటి వైద్య సదుపాయాలు కానీ మనకు ఏ విధంగా సహకరిస్తుంది కానీ ఈ పాఠంలో మనము క్లుప్తంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ నాలుగో పాఠం వచ్చేసి పేదరికంపై అవగాహన అవగాహన మనకు ఈ పేదరికంపై అవగాహన అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎలా ఉన్నారు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎలా ఉన్నారు మరి పేదరికం పైన మనకు 2019 సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది ప్రముఖ భారతీయుడికి అభిజిత్ వివేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వీటిపైన మనకు ఒక నోబెల్ అవార్డు రావడం జరిగింది 2019లో బాగుంది పెట్టుకోవాలి ఈసారి అడగడానికి టెట్లో మనకు అడగడానికి ఛాన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అభిజిత్ వివేక్ బెనర్జీ ఏ అంశం పైన నోబెల్ అవార్డు వచ్చిందంటే పేదరికం పైన అవగాహన అనే అంశం పైన నోబెల్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ ఐదవది జమీందారీ వ్యవస్థ రద్దు జమీందారీ వ్యవస్థ రద్దు కౌలు విధానం కానీ జమీందారీ వ్యవస్థ విధానం కానీ ఈ పాఠాంశాలు మనకు క్లుప్తంగా చేసుకోవడం జరిగింది ఒకసారి చూపుల ఆధిక్యత చూడమ్మా ఆరవ వచ్చేసి మనకు 2 పాఠాలు ఉన్నవి 7 తరగతిలో వచ్చేసి మనకు 4 పాఠాలు ఉన్నవి 8 తరగతిలో వచ్చేసి మనకు 5 పాఠాలు ఉన్నవి ఇవి క్లుప్తంగా చదువుకుంటే మనకు టెట్ ఎకనామిక్స్లో మార్కులు పొందడానికి చాలా చాలా సులభమైన అది